हाय देयर ఈ వీడియోలో మనం చాప్టర్ 5 ఎక్సర్సైజ్ 14 క్వశ్చన్ కి సొల్యూషన్ ఏ విధంగా రాయాలో చూద్దాం. ఫస్ట్ మనం క్వశ్చన్ ని అనలైజ్ చేసుకుందాం. రైట్ ఎ ప్రోగ్రామ్ టు స్వాప్ టూ నంబర్స్ యూజింగ్ అ థర్డ్ వేరియబుల్ యూజ్ చేసి టూ నంబర్స్ ని స్వాప్ చేయమంటున్నాడు. అసలు స్వాపింగ్ అంటే ఏంటి తెలుసుకుందాం. స్వాపింగ్ అంటే ఇంటర్చేంజింగ్ ఆఫ్ వాల్యూస్ ఫ్రమ్ వన్ వేరియబుల్ టు అనదర్ వేరియబుల్. ఓకే, అసలు వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ అంటే ఒక కంటైనర్, కంటైనర్లో ఒక వాల్యూ ఉంటుంది లేదా కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ కంటైనర్ వాల్యూలో నుంచి ఫస్ట్ కంటైనర్ వాల్యూ సెకండ్ కంటైనర్లోకి, సెకండ్ కంటైనర్ వాల్యూ ఫస్ట్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసేదాన్నే స్వాపింగ్ అంటారు. ఈ స్వాపింగ్ని కొన్ని పిక్చర్స్ ద్వారా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, మనకి ఇక్కడ ఏ అనే హౌసు, బి అనే హౌసు ఉన్నాయి. కార్ అనేది ఒక వాల్యూ, బైక్ అనేది ఇంకొక వాల్యూ. ఏ హౌస్ అనేది ఒక కంటైనర్, ఏ హౌస్లో కార్ ఉంది, బి హౌస్లో బైక్ ఉంది. ఈ కార్ని బి కంటైనర్లోకి, బైక్ని ఏ కంటైనర్లోకి మనం షిఫ్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఈ విధంగా షిఫ్ట్ చేసిన తర్వాత ఈ విధంగా కనబడాలన్నమాట. ఓకే, సి మనకి థర్డ్ వేరియబుల్ యూజ్ చేసుకొని స్వాపింగ్ చేయమని చెప్పి క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి మనము సి అనే థర్డ్ కంటైనర్ని తీసుకున్నాం. ఫస్ట్ మనం కార్ని సిలోకి షిఫ్ట్ చేద్దాం, తర్వాత బైక్ని ఏలోకి షిఫ్ట్ చేద్దాం. ఇప్పుడు ఏమైంది? బిలో ఉన్న వాల్యూ ఏలోకి వెళ్ళిపోయింది, తర్వాత సిలో ఉన్న వాల్యూ బిలోకి వెళ్ళిపోయింది. ఈ విధంగా మనం ఒక కొన్ని పిక్చర్స్ ద్వారా స్వాపింగ్ ఇంప్లిమెంట్ చేసాం కదా. ఇప్పుడు ప్రోగ్రామింగ్ యూజ్ చేసి మనం స్వాపింగ్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఓకే, ఇది మనకు ప్రోగ్రామ్. ఇక్కడ ఏ అనేది ఒక వేరియబుల్, బి అనేది ఇంకొక వేరియబుల్. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ యూజర్ ఇన్పుట్ ఇచ్చిన వాల్యూస్ ఏలో స్టోర్ అవుతుంది, నెక్స్ట్ బి వాల్యూ బిలో స్టోర్ అవుతుంది. ఈ ఏ బి అనేది కంటైనర్స్. మనం పిక్చర్స్ హౌస్ ఏ అండ్ హౌస్ బి తీసుకున్నాం కదా, ఏ అనేది హౌస్ ఏ లాగా కన్సిడర్ చేసుకోండి, బి అనేది హౌస్ బి లాగా కన్సిడర్ చేసుకోండి. మనకి పిక్చర్స్లో ఏ విధంగా ఉంది? ఏలో కార్ ఉంది, బిలో బైక్ ఉంది కదా. ఓకే, అలాగే గుర్తుపెట్టుకోండి. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా మనం కార్ బైక్ తీసుకున్నాం, ఇక్కడ ఎగ్జాంపుల్గా యూజర్ ఎంటర్ చేసే వాల్యూస్ తీసుకోవాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఎంటర్ చేసే వాల్యూ ఏలోకి స్టోర్ అవుతుంది, సెకండ్ ఎంటర్ చేసే వాల్యూ బిలో స్టోర్ అవుతుంది. ఓకే, ఇది నేను ఊరికే ఇంటిమేషన్ కోసం బిఫోర్ స్వాపింగ్, ఆఫ్టర్ స్వాపింగ్ అని చెప్పేసి ప్రింట్ చేసుకుంటున్నాను. ఇక్కడ బిఫోర్ స్వాపింగ్ వాల్యూస్, ఏ వాల్యూలో ఏం స్టోర్ అయింది, బి వాల్యూలో ఏం స్టోర్ అయింది అని చెప్పేసి నేను ఇక్కడ ప్రింట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇది మనకు స్వాపింగ్ లాజిక్ అన్నమాట. ఫస్ట్ మనం ఏ వాల్యూలో ఉన్నది సి వాల్యూలోకి కన్వర్ట్ చేసుకోవాలి, పుష్ చేసుకోవాలి వాల్యూ. ఏ ఈజ్ ఈక్వల్ టు సి అంటే ఏ యొక్క వాల్యూ సిలోకి అసైన్ అయిపోతుంది, అంటే ఏలో ఉన్న వాల్యూ సిలో ఉంటుంది, బిలో ఉన్న వాల్యూ ఏలోకి వెళ్తుంది. బి ఈజ్ ఈక్వల్ టు సి అంటే సిలో ఉన్న వాల్యూ బిలోకి వెళ్తుంది. ఈ విధంగా మనం స్వాపింగ్ అన్నమాట, ఇది స్వాపింగ్. తర్వాత ఇక్కడ మనం స్వాపింగ్ జరిగిన తర్వాత ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, ఏ వాల్యూ ఎంటర్ చేస్తున్నాను, 12 ఇస్తున్నాను, నెక్స్ట్ బి వాల్యూ 10 ఇస్తున్నాను. ఓకే, ఏ వాల్యూ మనకి 12 అండ్ బి వాల్యూ 10. స్వాపింగ్ కాకముందు ఏ వాల్యూ 12, బి వాల్యూ 10. స్వాపింగ్ అయిన తర్వాత ఏ వాల్యూ 10గా మారింది అండ్ బి వాల్యూ 12గా మారింది. అంటే ఇక్కడ మనకి ఏం జరిగింది? ఏ కంటైనర్లో ఉన్న వాల్యూ బి కంటైనర్లోకి షిఫ్ట్ చేసాము, బి కంటైనర్లో ఉన్న వాల్యూ ఏ కంటైనర్లోకి షిఫ్ట్ చేసాము.
ఈ విధంగా స్వాపింగ్ లాజిక్ ఒక చిన్న ప్రోగ్రామ్ ద్వారా ఇంప్లిమెంట్ చేయొచ్చు. మళ్ళీ కలుద్దాం, బాయ్.